సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని చొప్పిదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. కొడిమ్యాల మండలంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం కింద 43 మందికి మంజూరైన 43,04,988 రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్షోభంలోనూ సంక్షేమానికే ప్రభుత్వం పెద్దపీట వేసిందని, ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలు నిరుపేదలకు ఎంతో ఆసరాగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే అన్నారు. చాలా సంతోషంగా ఎప్పుడెప్పుడు కూడా 1,00,000 రూపాయలు అమ్ముకుంటాం అని చాలా సంతోషంగా మా అక్కడ ఒకళ్ళ ఆనందం కనబడతా ఉంది. గతంలో ఇది దుఃఖం ఉండే మరి అట్లే కానీ ఇంత కరువు వచ్చి కరోనా వచ్చినటువంటి సందర్భంలో కూడా మనకు ఆసరా పెన్షన్లు వస్తున్నాయి. 2,000 రూపాయలు మన అవ్వ బాబులకు ఆసరా పెన్షన్ ఆవుతలేదు. కళ్యాణలక్ష్మి పథకం కంటిన్యూషన్ అయితే పెళ్లి చేస్తా ఉన్నాం. ఎందుకు 18 నిండిన వాళ్ళకు పెళ్లి చేస్తున్నాం? కళ్యాణలక్ష్మి పథకం రావాలంటే 18 నిండి ఉండాలి. ఉంటేనే మరి కళ్యాణలక్ష్మి పథకం వర్తిస్తుంది. అంటే అప్పటి వరకు అమ్మాయి డిగ్రీయో ఇంటర్మీడియటో కంప్లీట్ చేసి చదువు పూర్తి చేసుకొని ఇవాళ 19-20 ఏళ్ళ తక్కువ ఉన్నటువంటి అమ్మాయి ఇంటి ప్రజలు లగ్నం చేసే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో బాల్య వివాహాలు పూర్తిగా అయిపోయిన చిన్నపిల్లల పెళ్లి చేసిన అనేది ఈ రాష్ట్రంలో కంప్లీట్ ఆగిపోయింది. ఇది గ్రహించినటువంటి నోబెల్ శాంతి అవార్డు గ్రహీత మరి కైలాస అభ్యర్థి గారు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి గొప్ప పథకాన్ని కళ్యాణలక్ష్మి పెట్టడం ద్వారా ఈ రాష్ట్రంలో